39 ఎస్పీపీస్ ఫ్రమ్ ద అమృత్ స్కీమ్ టు లైన్ మూసీ రివర్ ఇన్ సిటీ, అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ ద సెవరేజ్ బోర్డు టాస్క్డ్ విత్ ద బిల్డింగ్స్ ఎస్టీపీస్ ఫర్ ద మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆల్సో నీడ్ టు డెవలప్ అండ్ ఇంటర్సెప్టర్ ద పైప్ లైన్ నెట్వర్క్ అలాంగ్ ద రివర్ టు డైవర్ట్ ద సివిజ్ ఇన్ టు ద ఎస్టీపీఎస్. ఎక్సలెంట్ థాట్. ఇది ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు ఇక్కడ అంటే 39 ఎస్టీపీసీస్ ఫ్రమ్ ద అమృత్ స్కీమ్ టు లైన్ మూసీ రివర్ ఇన్ సిటీ. ఇది ఎక్సలెంట్ థాట్. నేను కూడా ఏమనుకుంటున్నా అంటే ఈ మూసీ రివర్ మీరు ఒకసారి చూడొచ్చు, మూసీ రివర్ హైకోర్టు కనబడుతుంది, మూసీ రివర్ కనబడుతుంది. అయితే ఆ మూసీ రివర్లకు వచ్చేటువంటి ఏం చెప్తా ఉన్నారు ఇక్కడ, ట్యాప్ ఇన్సెప్టింగ్ ద పైప్ లైన్ నెట్వర్క్ అలాంగ్ విత్ ద రివర్ ఇక డైవర్ట్ సేవేజ్ ఇన్ టు ద ఎస్టీపీఎస్. ఇక్కడ వచ్చేటువంటి మురికి నీళ్ళు ఏవైతే డైరెక్ట్ ఫ్లో అవుతా ఉన్నాయో, మురికి నీళ్లు డైరెక్ట్ మూసీలకు ఫ్లో అవుతున్నాయో, ఆ నీళ్లను మొత్తం ఒక పైప్ లైన్ తీసుకొని బయటికి స్మెల్ రాకుండా ఆ నీళ్ళ నుంచి మొత్తం బయటికి పంపిస్తే హైదరాబాద్ నీట్ గా అవుతుంది. ఎక్సలెంట్ థాట్. ఇది థైట్ చాలా బెటర్ థాట్. టూ సైడ్ రివర్స్ లో రివర్స్ ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయి ఆ పైప్ లైన్ మొత్తం తీసుకొని ఆ పైప్ లైన్ కనెక్షన్ చేసి పెట్టినాం అనుకో, సైడ్కి వెళ్ళిపోతే అవుట్ ఆఫ్ హైదరాబాద్ లో సెండ్ చేయొచ్చు. మళ్ళీ ఎక్కడ జామ్ అయింది అనుకో మోటార్స్ పెట్టి పంప్ కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది ఎక్సలెంట్ థాట్. ఇది సక్సెస్ అవుతుంది హైదరాబాద్. రేవంత్ రెడ్డి ఎక్సలెంట్ గా చేసిన అంటే చేయాలనుకున్నా అంటే చిత్తశుద్ధి కలిగినటువంటి గవర్నమెంట్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇలాంటి అవకాశాలు దొరుకుతాయి, ఇలాంటి ఆలోచనలు దొరుకుతాయి. అందులో భాగంగానే జరుగుతూ ఉంది 39 ఎస్టీపీఎస్ ఫామ్ ఫ్రమ్ అమృత్ స్కీమ్ టు లైన్ మూసీ రివర్ ఇన్ సిటీ అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎస్టీపీఎస్ ఒక స్కీమ్ పెడతా ఉన్నారు, అందులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివిఎస్ బోర్డు చేస్తా ఉంది. ఇక్కడ టాస్క్డ్ విత్ ద బిల్డింగ్ ఎస్టీపీఎస్ ఫర్ మ్యూసీ రివర్ ఫ్రమ్ ద డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు. ప్రాజెక్ట్ ఆల్సో నీడ్స్ టు డెవలప్ అండ్ ఇంటర్సెప్టర్ పైప్ లైన్ నెట్వర్క్ అలాంగ్ విత్ ద రివర్ టు డైవర్ట్ సివియేజ్. ఎక్సలెంట్ గా థాట్ వచ్చింది. ఆ పైప్ లైన్ ఆ మూసీ రివర్ పక్క పోటి సైడ్ల నుంచి పైప్ లైన్ వేసి ఏదైతే డర్టీ వాటర్ లోపలికి వస్తా ఉందో సివేజ్ వాటర్ ఆ వాటర్ మొత్తం పైప్ లైన్ల ద్వారా ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి వస్తే ఆ రివర్ లోకి మురికి వాటర్ రాకుండా స్వచ్ఛమైన వాటర్ వచ్చి మూసీ కూడా చాలా అద్భుతంగా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ థాట్ నిజంగా చాలా బాగుంది. నెక్స్ట్, ఏ మేజర్ కాంపోనెంట్ ఇన్ దట్ ఎఫర్ట్స్ టు ద రిజూనేట్ ద మూసీ రివర్ అలాంగ్ విత్ ద లైన్స్ ఆఫ్ రివర్ థామ్స్ ఇన్ లండన్ ఇన్వారియబుల్ ఇన్వాల్వ్స్ డీలింగ్ విత్ ద ఫార్మర్స్ అండ్ డర్టీ వాటర్ బ్లాక్ ఎండ్ బై దట్ హ్యూమన్ అండ్ ద ఇండస్ట్రియల్ వేస్ట్. ద ప్రాజెక్ట్ ఆఫ్ ద రివైటలైజ్డ్ ద ప్రాజెక్ట్ టు రివైటలైజ్ ద మూసీ అండ్ ద డెవలప్ ఇట్స్ సరౌండింగ్స్ ఇంక్లూడింగ్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ ద హోస్ట్ ఆఫ్ ఎ న్యూ సివియేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అలాంగ్ విత్ ద రివర్స్ 55 కిలోమీటర్స్ స్ట్రెచ్ బిట్వీన్ ద నార్సింగి టు ద వెస్ట్ అండ్ గౌరెల్లి వెస్ట్ అండ్ గౌరెల్లి టు ద ఈస్ట్. ఇయర్ 55 కిలోమీటర్స్ అలాంగ్ విత్ ద రివర్ 55 కిలోమీటర్స్ స్ట్రెచ్ బిట్వీన్ ద నార్సింగి టు ద వెస్ట్ ద గౌరెల్లి టు ద ఈస్ట్. వెస్ట్ టు ఈస్ట్ 55 కిలోమీటర్ల వరకు ఇది ఉంటుంది. ఇక్కడ ఏమనంటే ఇక్కడ మేజర్ కాంపోనెంట్ ఇన్ ద ఎఫర్ట్స్ ఆఫ్ రిజువనేట్ దట్ మూసీ రివర్ అలాంగ్ ద లైన్స్ ఆఫ్ ద రివర్ టామ్స్ ఇన్ లండన్ ఇన్వాల్వ్స్ ద డీలింగ్ దట్ విత్ దట్ ఫార్మర్ డర్టీ వాటర్. ఇక్కడ లండన్ లో ఇలాంటి కార్యక్రమం ఉండి రివర్ లో అంటే ఇలాంటి కార్యక్రమం థామ్స్ ఇన్వాల్వ్స్ డీలింగ్ విత్ దట్ ఫార్మర్ డర్టీ వాటర్ బ్లాక్డ్ బై దట్ హ్యూమన్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్. మనుషుల యొక్క వేస్ట్ కానీ యూరినల్స్ కానీ లేదంటే ఇండస్ట్రియల్ వేస్ట్ కానీ ఏదైతే నదులకు వచ్చి మురికి అయిపోతుందో వాటన్నిటినీ ఇక్కడ పైప్ లైన్ సైడ్ నుంచి తీయడం వల్ల ఇది 55 కిలోమీటర్లు ఎక్కడి నుంచి ఇక్కడ ద ప్రాజెక్ట్ రివిటలైజ్ ద మూసీ అండ్ ద డెవలప్మెంట్స్ సరౌండింగ్స్ ఇంక్లూడింగ్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ ద హోస్ట్ ఆఫ్ ద న్యూ సివేజ్ ట్రీట్మెంట్. ఇక్కడ 55 కిలోమీటర్ ఉంటుంది ఎక్కడి నుంచి ఉంటుంది అంటే 5 కిలోమీటర్స్ నుంచి బిట్వీన్ నార్సింగి టు నార్సింగి ద వెస్ట్ అండ్ ద తర్వాత గౌరెల్లి ఉంటుంది ఈస్ట్ లో
గౌరెల్లి ఉంటుంది, అక్కడ వరకు 55 కిలోమీటర్. అకార్డింగ్ టు ద హైలీ, అకార్డింగ్ టు ద ఉంటుంది అంటే హైలీ ప్లేస్డ్ ద అఫీషియల్స్, ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ ద హౌసింగ్ అండ్ ద అర్బన్ అఫైర్స్ హ్యాస్ శాంక్షన్డ్ 39 మోర్ ఎస్టీపీఎస్ అండర్ ద అటల్ మిషన్ ఫర్ ద రిజోనేషన్ అండ్ ద అర్బన్ ట్రాన్స్మిషన్ అండ్ స్కీమ్స్ అండ్ దిస్ ప్లాంట్ విల్ బి ద యూజ్డ్ ఇన్ ద మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఎక్సలెంట్ ఉంటుంది ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు. ఈ విధంగా చేస్తే మాత్రం హైదరాబాద్ వెరీ క్లీన్ అయిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే దీస్ విల్ బి ఇన్ అడిషన్ టు ద 31 ఎస్టీపీఎస్ sanctioned by that the previous government in that the state and being established and that catchment that the catchments of that Musi and the Hussain Sagar lake, the four of these STPS have already begun and function and the remaining are there in various stages of the completion. The Hyderabad Metropolitan Water Supply and the sewage board will be that implementation authority for that STPS component of that project for which needs to be developed and interceptor network all along the river to divert this sewage into the STPS. An area of the 50 meters and either side of the river will be the declared and utility zone to the lay and pipeline network. One more proposal to ensure the fresh water flow in the river and entitles the pumping water from that Godavari rivers into the Usman Sagar and Himayat Nagar and reservoirs. That taking the leaf of the previous regimes and book the incumbent the government and mulling release of the small quantities of the water from that heritage twin rivers into the Musi and maintain that flow of the cleaner water doing so will also the amount of the linking of the Krishna and Godavari rivers the officials noted. Excellent point. ఇక్కడ ఇది క్లీనింగ్ చేయడమే కాదు, హైదరాబాద్ లో ఉన్న మెట్రోపాలిటన్ సిటీలో ఉన్న అవన్నీ క్లీన్ చేయడమే, మూసీ నది క్లీన్ చేయడమే కాదు, ఖచ్చితంగా క్లీన్ చేసిన తర్వాత సివేజ్ అంటే ఎక్కడైతే మూసీ నది 55 కిలోమీటర్ల పొడుగు నార్సింగ్ కెళ్ళి గౌరెల్లి వరకు మొత్తం 55 కిలోమీటర్ పైప్ లైన్ వేసి ఆ పైప్ మురికి వాటర్ మొత్తం పైప్ లైన్ దొరకదు. నదిలో మాత్రము ఇక్కడ రెండు గోదావరి నుంచి నీళ్ళు కానీ ఇక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి చేస్తారు, నీళ్లు తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఆ నీళ్లు కృష్ణ నుంచి కొన్ని మెల్లె ఫ్లో కూడా వదిలిపెడితే మెల్లగా ఆ మూసీ నదిలో ఉన్న మురికి అంత పోయి క్లీన్ అయిపోతుంది. స్నానాలు చేసినట్టయితే మూసీ నది చాలా బాగుంటుంది. అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది, చాలా బాగుంది.